అదిగో అమ్మాయి గారు వస్తున్నారు. అమ్మాయిని చూడు బాబు. ఆల్రెడీ అతను అదే పనిలో ఉన్నాడు. రా బేబీ, సిగ్గుపడతాం ఎందుకు? సిగ్గు కాదు, భయభ్రాంతురాలైనట్టుంది. ఏమెందుకు రా, కాబోయే ముగుడేగా. అందుకే ఆమె భయం. ఏరా బాలరాజు, అమ్మాయి నచ్చిందా? సూపర్ ఫిగర్. ఎంత రేట్ అయినా బుక్ చేసాడా? అంటే త్వరగా మ్యారేజ్ ఫిక్స్ చేయమని చెప్పి బుక్ చేయమన్నాడు. భాష రాదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అబ్బాయి చేత అమ్మాయి చేత ఉంగరాలు మార్పించేద్దాం. రే, నా ఉంగరం కాదురా, నీ ఉంగరం. యా, రెండు గోల్డే కదా. ఆపండి. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి, మాకు తెలియాలి, మాకు తెలియాలి. దానికి 3 సార్లు అడగడం దేనికి? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు నోరు మూయిరా, నీకు ఇప్పుడే డైలాగ్ లేదు. మిస్టర్ బుచ్చయ్య, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఏంటంకుల్, మీ అమ్మాయిని అడిగించి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశారా? వీడికే కాదు, వీడికి తెలియకుండా నాకు కూడా అదే ప్రామిస్ చేశాడు. వాళ్ళిద్దరికి మాటిస్తే మరి నా పొజిషన్ ఏంటి? సైలెన్స్! మీరు క్యూలో ఉన్నారు. నాన్న, అమెరికా నుంచి తీసుకొచ్చిన క్యూలో నిలబెట్టాను. నేను మాట్లాడతాను, నువ్వు నాన్న. ఏమండి, మా వాడు ఒక్కడైనా ఇంకెవరైనా క్యూలో ఉన్నారా? ఏమండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేం పట్టించుకోకండి. అనవసరంగా న్యూస్ ఏం చేయకుండా బయట కడతారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లాకప్ లో పెట్టించిన. ఏ, పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడతావు అనుకున్నావా? మమ్మల్ని కాదని నీ కూతుర్ని ఎవడో బొకాడియా గాడికి ఇచ్చేలా చేస్తావో చూస్తాం. డాడీ, నన్నడు బొకాడియా గాడు అన్నాడు. నువ్వు ఉండరా విశ్వ. మీరు చెప్పింది నిజమేనా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నిన్నిచ్చి పెళ్లి చేస్తానని మా ఇద్దరికి విడివిడిగా ప్రామిస్ చేశాడు. తన బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు. డాడీ, వాళ్ళు చెప్తున్న మాట నిజమేనా? గుడ్ బేబీ, భగవంతుడు 2 చెవులు ఇచ్చింది, ఒక చెవితో విని, 2 చెవితో వదిలేయడానికి. భగవంతుడు నీకు 2 చెవులే కాదు, 2 నాలుకలు కూడా ఇచ్చాడు. అందుకే మా ఇద్దరికి విడివిడిగా మాట ఇచ్చి ఈ తొగాడియా గారు ఎవరినో తీసుకొచ్చి ఇంటాలో చేసుకోవడానికి రెడీ అయ్యావు. డాడీ, నన్ను తొగాడియా గారు అన్నాడు. ఉండరా. ఏంటంటే, ఏంటి మీ స్టోర్ మాట్లాడతారు? అక్కడ అడుగు. అడుగుతాను. ఏమండి, పెళ్లి జరుగుతా లేదా చెప్పండి. వీడు తొగాడి అంటాడేంటి? అరే వెళ్ళిపోదాం గారు. ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మమ్మల్ని కాదని నీ కూతురికి వేరే వాడితో పెళ్లి ఎలా చేస్తావో మేము చూస్తాం. ఏంట్రా చూసేది? నేను మీకు మాట ఇచ్చినట్టు అగ్రిమెంట్ ఉందా, సాక్ష్యం ఉందా? బావగారు, ఈ వివాహం జరుగుతుందో లేదా చెప్పండి, లేకపోతే రేపు మార్నింగ్ ఫ్లైట్ మీ అమెరికా వెళ్ళిపోతాం. పదరా అబ్బా. బావగారు, డబ్బున్న వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరో ఇలా తయారవుతూనే ఉంటారు. డాడీ, నిజం చెప్పండి. డాడీ, నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చారా లేదా? అది కాదు బేబీ. నో, నా మీద ప్రామిస్ చేసి చెప్పండి. చిచే, ఈయనకంత సెంటిమెంట్ ఎక్కడదే? కూతురు మీద ప్రేమే ఉంటే బిజినెస్ కోసం కూతురు జీవితాన్ని తగడ పెడతాడా? ఈయనకి కావాల్సింది వ్యాపారాలు, లాభాలు. అందుకోసం అవసరమైతే కూతుర్ని షో కేసులో పెట్టి ఆఫీస్ కాంపౌండ్ లో పెడతాడు. లాభాలే కావాలంటే ఇంతకంటే ఈజీ వ్యాపారాలు చాలా ఉన్నాయి బుచ్చే గారు. విశ్వ, మా నాన్న చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. ఆయన మిమ్మల్ని మోసం చేస్తే అందులో నాకు భాగం ఉన్నట్టే. మీకు న్యాయం చేసే బాధ్యత నాకు ఉంది. అందుకే చెప్తున్నాను, మీరు ఒప్పుకుంటే ఒకరిని కాదు మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. అయితే ఓకే. హేయ్, హాయ్ బాబాయ్. ఏం డాడీ, ఈ అమ్మాయి ఎలా నేసిందే? కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. ఏరా, తల తిరగడం తగ్గిందా? లేదు, తిరుగుతూనే ఉంది. శశి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? అలా ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందని మీరిద్దరికి మాట ఇచ్చారు. తొందరం లేదు, ఆలోచించుకొని చెప్పండి. మీ ఇద్దరు ఎప్పుడు నా మెళ్ళో తాళి కడతానంటే అప్పుడు నేను రెడీ. 24 గంటల్లో మీ నిర్ణయం నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.